ప్రైజ్ ద లార్డ్. కాంతి టీవీ ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. సిలువను గురించిన వార్త అని మా ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరెంతగానో దేవునిలో బలపడుచున్నారని నమ్ముచున్నాం. ఇప్పుడు మా తండ్రి గారైన పాస్టర్ ఏ దేవునరాజు గారు వాక్యం అందించెదరు. వాక్యం శ్రద్ధగా విని దేవునిలో ఇంకా ఆత్మీయంగా ఎదుగుతారని ఆకాంక్షిస్తున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవగు యేసు క్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నా. మరొక దినం ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి ఇదిగో దేవుని యొక్క ఆత్మ మరొకసారి మనల్ని సమకూర్చినందుకు ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక. యేసు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఈ దినం ఒక ప్రత్యేకమైన ఒక సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు నా కొరకు అని సంసిద్ధం చేశారు. దేవుని యొక్క వాక్యం మంచువలి మన మీదను మన కుటుంబముల మీదను ఆయన కుమ్మరిస్తూ ఉండగా ఈ జీవము గల దేవుని యొక్క వాక్యములో ఉన్న ఆశీర్వాదాలు నా నోట యేసయ్య ఈదనం ఆయన ఉంచారు. ఇది ఆశీర్వచనాలను పలకమని ఆయన నా నోట ఉంచారు. దేవుడు తన సేవకుని నోట ఉంచిన యొక్క ప్రతి మాటను ఆయన రూఢిపరిచే దేవుడు గనుక. లూకా రాసిన సువార్త 1:37 ఇదిగో దేవుడు చెప్పిన ఏ మాటైనను అది నిరర్థకము కానేరదు. దేవుడు ఏం చెప్తూ ఉన్నారో మీ కొరకును మీ కుటుంబము నిమిత్తమును ఆయనేమి సిద్ధపరిచారో అవి కంటి కనబడలేదు, మన చెవులకు వినబడలేదు, మన హృదయమునకు అగోచరమైన గొప్ప కార్యములను ఆయన చేయబోతూ ఉన్నాడు. ఈ దినం వాక్యం వినడానికి ఇదే సంసిద్ధపడి వచ్చిన నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఈ దినం మీ జీవితాన్ని మార్చబోతూ ఉన్నాడు. మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని ఆయన మార్చబోతూ ఉన్నాడు. మీ కుటుంబంలో ఉన్న శాపమును ఆయన తొలగించి, దారిద్రమును ఆయన తొలగించి ఆశీర్వాదాన్ని ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. నేను నా ప్రార్థన గదులు ఉండగా ఈ వాక్యాన్ని ఆయన చెప్పమన్నారు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక తండ్రి ఉన్నాడు బైబిల్లో కాలేబని, ఆ తండ్రికి ఒక కూతురు ఉంది, ఆ కూతురు పేరు ఆక్సా. మరి ఆక్సాకి వివాహ వయస్సు వచ్చింది, ఒత్నీయేలని ఒక యవనస్తునిచ్చి వివాహం చేశాడు. అల్లుడు కూతురు ఇంటికి వచ్చారు వివాహమైన తర్వాత. అయితే కూతురు అడుగుతుంది, ఆక్సా నాన్న నా తండ్రి అని పిలుస్తుంది. యెహోషువ గ్రంథం 19:19 నాకు దీవెన దయచేయమో. ఇదో కూతురుగా ఇదో తండ్రిని అడుగుతూ ఉంది, యా నాకు దీవెన దయచేయు. ఇప్పటికే చాలా దీవెనలు ఇచ్చారు, ఇంకొక దీవెన నాకు దయచేయు అడుగుతూ ఉండగా ఇదో కన్న తండ్రి ఇదిగో తనకు కలిగినది ఇది కుమార్తెకు ఇచ్చినట్టుగా వాక్యం రాయబడి ఉన్నది. ఆక్సా ఇదిగో తన తండ్రి వలన ఇదిగో దీవించబడింది. ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడా, మనకు కూడా ఆశీర్వాదం కావాలని అరులు చాస్తూ ఉన్నాం. ఎవరైనా మన మీద దయ చూపిస్తారేమో, మన మీద జాలి పడతారేమో, ఎవరైనా మనల్ని దీవిస్తారేమో అని చెప్పి అరులు చేస్తున్న నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఆశీర్వాదం కొరకు ఇదో సంవత్సరాల తరబడి యేసు వైపు చూస్తున్న ఇది నా ప్రియమైన సహోదరుడా, మీ సమయం వచ్చింది. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించుట కొరకు ఈ దినం ఆయన మన మధ్యన మీ గృహములు ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ మీ గృహములు ఈ సమయంలో ఇది సంచారము చేస్తూ ఉండగా ఆయనకు చోటివ్వండి, అద్భుతమైన కార్యాన్ని చూడబోతూ ఉన్నారు. మునిపెన్నడు చూడలేని, మునిపెన్నడు ఇది మీరు అనుభవించలేని, మునిపెన్నడు మీ జీవితములు మీ కని విని ఇది ఎరగలేని అద్భుతమైన కార్యములు ఆయన చేయుటకు దేవుని యొక్క ఆత్మ మీ గృహముల్లో సంచరిస్తూ ఉండగా వాక్యమును ఆసక్తితో మరి విందాం మనము. మీ గృహములు మీకు తెలియకుండగానే సామెతల గ్రంథం 6:9
మీకు తెలియకుండగానే ఇదిగో దారిద్రం మీ ఇంటికి వచ్చింది, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ నష్టాలు, ఈ కన్నీళ్ళేంటి, ఈ దుర్భరమైన జీవితం ఏంటి, అందరూ మమ్మల్ని చూచి ఇంత చిన్నగా చూస్తున్నారేంటి, ఇంతకు ముందు మా స్థితిగతులన్నీ బాగుండేవి, ఇప్పుడు మా స్థితిగతుల విషయం ఆలోచిస్తే మాకే దుఃఖం వేస్తుంది, మాకే చాలా బాధ వేస్తుంది, ఇదిగో మా పరిస్థితులను ఎవరు మారుస్తారా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్న నా ప్రియమైన సహోదరి, ఉపవసించి మీ ఆశీర్వాదం కొరకు, మీ స్థితిగతులు మార్చబడ్డం కొరకు ఇదో ప్రార్థన చేస్తున్న ఇది నా ప్రియమైన సహోదరి, మీ కొరకే ఈరోజు ఇదిగో దేవుని యొక్క వాక్యముడు ఆయన విత్తమన్నారు. కీర్తన 4వ కీర్తన 7వ వచనంలో ఉంది, ఇదిగో దయచూపు వారు ఇది కలుసుకోవాలని, ఇదిగో దయచూపేవారు మా మీద ఇదిగో దయచూపాలని చెప్పి మీరు ఆశపడుతూ ఉన్నారు. ఈ లోకములో మన మీద ఇదిగో దయచూపేవారు ఎవరూ లేరు, ఎవరు లేరు, ఒకే ఒకరు ఉన్నారు. ఇదిగో అంటాడు పేతురు, అంటాడు ఇదిగో తన పత్రికలు 1వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఆయన మనల్ని గురించి చింతిస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని గురించి లక్ష్య పెడుతూ ఉన్నాడు, మన కోసం, మన పిల్లల కొరకు, మన బ్రతుకు కొరకు ఆయన మన మీద ఒక ఆలోచనను ఆయన కలిగి ఉన్నాడు. ఆయన యోబు గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనంలో నా ఇంటి మీద ఇదిగో దేవునికి ఒక రహస్య ప్రణాళిక ఉన్నది, ఆయన తన చిత్త ప్రకారముగా నా ఇంటిని ఆయన ఆశీర్వదిస్తాడు, నా ఇంటిని ఆయన దీవిస్తాడు, నా ఇంటి మీద ఆయన కృపావర్షం ఆయన కుమ్మరిస్తాడు అంటున్నాడు. ఈరోజు ఈ వాక్యం మీ కుటుంబ వ్యవస్థలో అద్భుతమైన కార్యాన్ని చేయబోతూ ఉంది. ఈ ప్రవచనాత్మకమైన సందేశం కొరకు ఇది పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆయన సంసిద్ధం చేస్తూ ఉన్నాడు. ఆశీర్వాదం కావాలి, పేతుని అడుగుతూ ఉన్నాను నేను, పేతురా మీరు సముద్రంలో మీరు చేపలు పట్టుకునేవారు కదా, ఇదిగో మీరు చేపలు అమ్ముకొని మీ జీవనాన్ని ఇదో కొనసాగించేవారు కదా, సముద్రపు తీరంలో ఉన్న మిమ్మల్ని యేసు పిలిచాడు కదా, మిమ్మల్ని ఎందుకు పిలిచాడు పేతురు గారు, మిమ్మల్ని యేసు ఎందుకు పిలిచాడు అని అంటే అంటాడు పేతురు, అంటాడు 1వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ఆశీర్వాదములకు వారసులగుటకే యేసయ్యనని పిలిచాడు అంటున్నాడు. నేను నా కుటుంబం ఆయన శిష్యులమైన మమ్మలను ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటకే యేసయ్య మమ్మల్ని పిలిచాడని సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఈ లోకములు ఈ లోకాచారాలు విడిచిపెట్టి, ఈ లోక మర్యాదలు విడిచిపెట్టి, ఇదిగో మన ఇదిగో ఆచారాలు మన లోక మర్యాదలను మన కుటుంబమును విడిచిపెట్టి నిజ దేవుడు మన రక్షకుడు సిలువేయబడిన యేసు దగ్గరకు వచ్చిన నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, యేసయ్య సిలువేపు చూస్తూ నా ఆశీర్వాదం ఎప్పుడు ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి వెతుకులాడుతున్న నా ప్రియమైన సహోదరుడా, ఆశీర్వాదమునకు వారసులగుటకే యేసయ్య మిమ్మల్ని పిలిచారు. ఈ లోకములో నుండి, శాపములో నుండి, చీకటిలో నుండి, విగ్రహారాధనలో నుండి, ఈ లోక మర్యాదలో నుండి యేసు మిమ్మల్ని పిలవడానికి గల కారణం ఏంటి అంటే మీరు ఆశీర్వదించబడ్డానికే, మీరు దీవించబడ్డానికే. ఈ లోకములో జీవిస్తున్నంత కాలం ఆశీర్వాదముతో ఆనందమయమైన జీవితాన్ని మనం జీవించాలి. ఈరోజు కన్నీరు కారుస్తున్నారేమో, ఈరోజు దుఃఖపడుతున్నారేమో, మీ గృహంలో ఇదిగో దారిద్రం తాండవిస్తుందేమో, అయితే ఈరోజు మీ కన్నీళ్ళు 30వ కీర్తన 11వ వచనంలో ఉంది, మీ కన్నీటిని నా యేసు నాట్యముగా ఒకరోజు ఆయన మార్చబోతూ ఉన్నాడు. ఆ రోజు, ఇదే రోజు, ఇదే రోజు మీ దుఃఖ దినములు సమాప్తమవుతూ ఉన్నాయి. మీ దుఃఖ దినములు మీ జీవితంలో నుండి యేసు నామములు ఇప్పుడైనా కొట్టివేస్తూ ఉన్నాను. ఆశీర్వాదం వారసులు ఇది పిలవబడినా నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, మీరు ధైర్యం తెచ్చుకోండి. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన 3 మేకల చేత ఆయన వేలాడుతూ ఆయన దేహం మీద ఒక చిన్న వస్త్రం మాత్రమే ఉంచారు ఆ దినం. అలాగో ఆయన మార్చబడ్డానికి కారణం ఏంటి అంటే అపొస్తలుడైన పౌలు అంటాడు, కొరింథీ సంఘస్థులారా, మీ దారిద్ర్యం ఏంటో, మీ పేదరికం ఏంటో, మీ యొక్క అవసరాలు ఏంటో నా యేసుకు తెలుసు, మీరు యేసు కృపను మీరు తెలుసుకోవలసిన వారంగా ఉన్నారంటున్నాడు. జీవముగల దేవుని యొక్క వాక్యం చదువుదాం మనం. 2వ కొరింథీ రాసిన 8వ అధ్యాయం 9వ వచనములో యేసయ్య కృపను మనం ఎరిగిన వారమే మనం ఉండాలి. మనం
ఆయన కృప తెసండి మనం ధనవంతులు కావాలని యేసు క్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో ఆయన దరిద్రుడైపోయాడు మీ దరిద్రమంతా యేసు క్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో ఆయన అనుభవించారు ఆయన శిలువను మోసుకుంటాని వెళ్తుండేటప్పుడు ఈ గృహములో మీకు తెలియకుండా గాని సామెతల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనములో మీకు తెలియకుండా గాని ఇదిగో దోపుడుగాడు ఒకడు వచ్చాడు ఆయుధదారుడు ఒకడు వచ్చాడు వాడొచ్చి ఈ దోపుడుగాడు వచ్చి మీ రాబడిని మీ కష్టార్జితాన్ని వాడు దోచుకొని వెళ్ళిపోయాడు యేసు క్రీస్తు ప్రభువారు ఆయన శిలువను మోసుకుంటూ వెళ్ళిపోతూ ఈ దారిద్ర్యమంతా ఈ శ్రమంతా ఈ కన్నీళ్ళంతా ఆయన మోసుకుంటూ ఆయన కలవరి మెట్టకు ఆయన వెళ్ళిపోయారు శిలువలో యేసు క్రీస్తు ప్రభువారు ఆయన దారిద్రుడైపోయాడు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడా నీవు యేసయ్య శిలువైపు చూడగలిగితే మూడు మేకులతో వేలాడుతున్న నజరేయుడైన యేసు వైపు మీరు చూడగలిగితే యేసు క్రీస్తు ప్రభువారు మీ పేదరికమును ఆయన అనుభవించారు మీ దారిద్ర్యమును ఆయన అనుభవించారు మీ శాపమును ఆయన అనుభవించారు మీ అవసరతను ఆయన అనుభవించారు మీ గృహములో ఉన్న ఒక దరిద్రగాడు ఈ దరిద్రగాడికి సహాయం చేసి ఆయుధదారుడు ఒకడున్నాడు ఈ ఇద్దరు మీకు తెలియకుండా గానీ మీ గృహములో వారు ప్రవేశించారు యేసు క్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో ఈ దోపుడుగాడిని ఆయుధదారుణ్ణి నాశనం చేసేశారు హల్లెలూయా మీ గృహములో దారిద్ర్యం ఉండడానికి వీలు లేదు మీ ఇంటిలో ఆయుధదారుడు ఉండడానికి వీలు లేదు ఎవడైతే మిమ్మల్ని దోచుకుంటున్నాడో ఎవడైతే మీకు అన్యాయం చేస్తూ ఉన్నాడో ఎవడైతే మీ కళ్ళంట కన్నీటిని రప్పిస్తూ ఉన్నాడో అట్లాంటి వ్యక్తులు మీ జీవితంలో ఉండడానికి వీలు లేదు అట్లాంటి వ్యక్తులందరినీ కూడా యేసు ఇది తన కల్వరి శిలువలో కొలసి రాసిన పత్రిక చూడండి 2వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనం చదివితే మన ప్రభు ఇది ఈ లోకములను ఈ ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు ఆయన కనపరిచారు యేసుక్రీస్తు ప్రభు శిలువలో మీ దారిద్ర్యమంతా కొట్టివేయబడింది ఇదో ఈ విషయం మీరు నమ్మగలిగితే మీ ఇంటిలో ఉన్న దరిద్రమంతా పోతుంది అప్పులతో ఎన్నో తెప్పలు పడుతున్నారు కదా అప్పులు తీర్చలేక ఏమమ్మాలో ఇంకా తెలియక అమ్మవలసినవన్నీ అమ్మేసి ఇదిగో మరి పిల్లలకి ఏమీ దాయలేక ఈ వడ్డీలు ఎలా కట్టుకోవాలో ఇదిగో తెలియక ఇది సతమతమైపోతూ ఉన్న నా ప్రియమైన సహోదరుడా నా ప్రియమైన సహోదరి ఈరోజు మీరు జీవముగల దేవుని యొక్క మాట మీరు వింటే మీకు ఆశీర్వాదం మీ ఆశీర్వాదం కావాలని అరులు చాస్తున్న నా ప్రియమైన సహోదరుడా యెషయ గ్రంథం 65వ అధ్యాయం 16వ వచనం చదువుతూ ఉన్నాను దేశములో ఈ భారతదేశములో ఇదిగో తనకు ఆశీర్వాదము కలగవాలని కోరుకునేవాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదించాలని కోరుకోవాలంట ఎవరు ఈ నమ్మదగిన దేవుడు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువే మీరు ఆశీర్వదించబడాలా మీరు దీవించబడాలా ఉన్నతమైన స్థితికి మీరు చేరుకోవాలా అయితే నమ్మదగిన దేవుణ్ణి మీరు నమ్మదగిన వారైనా నేను నమ్మదగిన వాడనైనా నా యేసు నమ్మదగినవాడు ఈ నమ్మదగిన దేవుని ఆశీర్వదించమని కోరుకో నిన్ను ఆశీర్వదిస్తాడు యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధారణ యేసుక్రీస్తు ప్రభువారు ఆఖరి దినం ఒలివల కొండకు యేసయ్య శిష్యులను తీసుకుని వెళ్ళి వారి మీద ఆయన చేతులెత్తి యేసయ్య శిష్యులను ఆయన ఆశీర్వదించి ఆయన పరలోకానికి ఆయన చేరుకున్నారు ఈరోజు యేసుని వెంబడిస్తున్న మీరు యేసు యొక్క వాక్యమందు నిలిచిన వారే నిజముగా యేసయ్యకు శిష్యులుగా ఉన్న మిమ్మలను ఆయన చేతులెత్తి ఆశీర్వదిస్తాడు ఆశీర్వదించే దేవుడైన మీ బ్రతుకును మారుస్తాడు మీ స్థితిగతులను మారుస్తాడు మీకు తెలియని అద్భుతమైన కార్యాలు ఆయన చేయబోతూ ఉన్నాడు అయితే ప్రభు అంటున్నారు నా మాట మీరు వినండి యేసయ్య మాట వింటే
కానాను పెండ్లు విందులో నీళ్లు ద్రాక్షరసముగా మార్చబడ్డాయి. ఈరోజు యేసయ్య మాట మీరు వింటే మీకు ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో దీవెనలు బొట్ట మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయాన్ని తెలుసుదాం. చూడండి, ఒకవేళ మీ చేతులు దేవుని యొక్క వాక్యం ఉంటే, ఈ దీవెనలు నేను చదువుతూ ఉన్నాను, ఇవన్నీ కూడా ఒక బొట్టలో పెట్టి మీకు ఇస్తాడు ఆయన. యేసుక్రీస్తు అనే ఈ రక్షకుడు ఈ దీవెనలన్నీ కలిసి మీకు ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ మాటలు నేను చదువుతూ ఉండగా నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, మోషే అహరోనులు దేవుని నామం పేరట వారిని ఆశీర్వదించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో అన్నారు, ప్రభు ఆమె నేను పలకమన్నారు. నేను జీవముగల దేవుని యొక్క సేవకునిగా ఈ జీవముగల దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. మీరు దేవుని యొక్క మాటను మీరు అంగీకరిస్తే, ఆయన యొక్క మాటను మనం గైకుంటే, ఈ దీవెనలన్నీ మనకు రాబోతూ ఉన్నాయి, మనకి ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ దీవెనలు చదువుతూ ముందు దేవా నేను మీ మాట వింటానని చెప్పి ఒక ప్రమాణము చేయు దేవుని ఎదుట, ఒక మాట ఇవ్వు దేవునికి, దేవా మీ మాట నేను వింటానయ్యా, దేవా ఇది మీకు అయాస్తకరమైన మార్గం ఉన్నాయో నన్ను క్షమించినాయనా, నా సొంత బలం మీద నేను ఆధారపడను ప్రభువా, మీ దీవెన నాకు కావాలి అని ప్రార్థన చేయి. అబ్రహాము పొందిన ప్రతి ఆశీర్వచనములో మీరు పాలభాగస్తున్నారు. మీరు అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 3వ వచనములో అబ్రహాము పొందిన ప్రతి ఆశీర్వాదములో మీకు వారసత్వం ఉంది. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనములో యేసు శాపగ్రస్తుడై మనకి ఆశీర్వాదాన్ని చేకూర్చాడు. మీ సమీపంలో మీకు బైబిల్ ఉంటే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనము నుండి నేను చదువుతూ ఉన్నాను. ఈ మాటలను చదువుతుండేటప్పుడు ఇదిగో దీవించును దీవించబడుదు అనే మాటలు పలుకుతుండేటప్పుడు ఆమెను మీరు పలకండి. ఎవరైతే విశ్వాసముతో ఆమెను పలుకుతారో ఆ దీవెనలు మీ తల మీదకి ఈ సమయంలో ఆయన రాబోతూ ఉన్నాయి. ఈ దీవెనలు మీ తల మీదకి రావాలనుకుంటే ఈ దీవెనలు మీరు అంగీకరించాలి కదా. ఒక ఆయన ఉన్నాడు 109వ కీర్తన 17వ వచనములో ఆయనకి దీవెన అవసరం లేదంట, దీవెన మీదుగా ఇది ఆయనకి ఇష్టం లేదంట. ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడా, ఈ దీవెన మీకు కావాలనుకుంటే, మీ కుటుంబానికి కావాలనుకుంటే, దేవుని యొక్క సేవకుడి నోటి నుండి ఈ మాటలు చదువుతూ ఉండగా ఆమెను పలకండి. ఎవరు ఆమెను పలుకుతారో ఆ దీవెనకు వారు కట్టలేకపోతారు. ఆ దీవెన మీకును మీ కుటుంబమునకు వస్తూ ఉంది. ఈ మాట నేను చదువుతూ ఉన్నాను. నీ దేవుడైన యెహోవా మాట మీరు శ్రద్ధగా విని నేడు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న యాజ్ఞలన్నింటినీ మీరు అనుసరించి నడుచుకుని ఎడలా. నీ దేవుడైన యెహోవా ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆమెను పలకండి. ఈ భూమి మీద ఉన్న సమస్త జనులందరికన్నా మీ కుటుంబాన్ని ఆయన హెచ్చించబోతూ ఉన్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ మీ మీదకని మీ కుటుంబం మీదకని అని ప్రార్థించును. ఈ దీవెనలు చదువుతున్నాను. ఆమెను పలకండి, ఆమెను పలకండి, ఆమెను. మాటకు అర్థం ఏంటంటే అలాగూ జరుగునుగాక. ఈ దీవెన ప్రకారంగా నా జీవితంలో నా కుటుంబ జీవితంలో అలాగూ జరుగునుగాక అని పలకండి, ఆమెను పలకండి. మనం ఆరాధిస్తున్నామన్న దేవుడు ఆమెను అనివాడు. ఇక్కడ భూమి మీద ఆమెను పలికితే పరలోకమందున్న దేవుడు కూడా ఆమెను పలుకుతాడు. ఆశీర్వాదం మీ సొంతమవుతూ ఉంది, మీ దారిద్ర్యం పోతూ ఉంది, మీ శాపం తొలగిపోతూ ఉంది. నీవు ఫలములు నువ్వు దీవించబడుదువు. నువ్వెక్కడైతే ఉద్యోగం చేస్తూ ఉన్నావో, ఏ చేతి పని అయితే మీరు చేస్తూ ఉన్నారో అదే మీ పొలం. ఒకవేళ మీకు పొలం ఉంటే ఆ పొలం అనబడుతున్నా ఆ పొలమును ఆయన దీవిస్తాను అన్నాడు. నీవు పొలములు నువ్వు దీవించబడుదువు, నువ్వు పట్టణములో నువ్వు దీవించబడుదువు. ఆమె నన్ను పలకండి. నీవు పట్టణములో నువ్వు దీవించబడుదువు, నీవు పొలములో ఇదిగో దీవించబడుదువు.
ఇవన్నీ మొత్తం 33 ఆశీర్వాదాలు, మొత్తం 33 పర్యాయాలు. మీరు ఆమెనను పలకాలి, మీరు ఆమెనను పలకండి. శక్తివంతమైన కార్యాన్ని, అద్భుతమైన కార్యాన్ని మనం చూడబోతూ ఉన్నాం. మనం నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువులకు మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు యేసు నామములో ఇది దీవించబడునుగాక. నీ గంపయు, నీ పిండి పిసుకులు, నీ తొట్టయు యేసు నామములో ఇది దీవించబడునుగాక. నువ్వు లోపలికి వచ్చినప్పుడు నువ్వు దీవించబడదువుగాక, నువ్వు వెలుపలికి వెళ్ళినప్పుడు యేసు నామములో నువ్వు దీవించబడదువుగాక. నీ మీద పడుతున్న నీ శత్రువులు యెహోవా నీ ఎదుట హతమగునట్లుగా యేసు నామములో ఇది చేయునుగాక. వారు ఒక్క త్రావుకుండా నీ మీదకి వస్తే యేసు నామములో వారు 7 త్రావుల నుండి నీ ఎదుటి నుండి వారు పారిపోవుదురుగాక. నీ కొట్లలోనూ, నీవు చేసే నీ ప్రయత్నం అన్నిటిలోనూ ఆయన నిన్ను దీవించినట్లుగా ఆయన ఆజ్ఞాపించును. హల్లెలూయా. అది 9వ వచనం చదువుతున్నాను చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఈ దేశములో, మీరుంటున్న మీ గ్రామములో, మీ కాలనీలో, మీ పట్టణములో మీరు దీవించబడుదురుగాక. 9వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గం అనుసరించి ఇది మీరు నడుచుకుంటే మీరు యేసు నామములో యేసయ్యకు మీరు ప్రతిష్ఠిత జనముగా మీరు స్థాపించబడుదురుగాక. భూ ప్రజలందరూ యెహోవా నామమున మీరు పిలువబడి చూచి ఈ లోకస్తులందరూ వారు భయపడుదురుగాక. యెహోవానికి ఇచ్చిన నీ పితరులతో ప్రమాణము చేసిన యొక్క దేశమున మన ప్రభు నీ గర్భఫలం విషయములోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ యొక్క నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా యేసు నామములో మేలు కలుగునుగాక. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలము దాని కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును ఇది తన మంచిదననిది యేసు నామములో ఇప్పుడే తెరవబడునుగాక. నీవు అనేక జనములకు యేసు నామములు అప్పిచ్చదువుగాక, యేసు నామములు నువ్వు అప్పు చేయకుండా ఉందువుగాక. నేడు నేను మీకు ఆజ్ఞాపించిన మాటల్లో దేని విషయంలో మీరు కుడికి కానీ ఎడమకి కానీ ఇదిగో తొలగి అన్యల దేవతను అనుసరింపక వాటిని మీరు పూజింపక ఉన్న ఎడలా మీరు అనుసరించి నడుచుకున్న వల్ల నీ నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు విని వాటిని అనుసరించి మీరు గైకొని ఎడలా యెహోవా నిన్ను ఇదిగో తలగా నియమించునుగాక. నువ్వు పైవాడవుగా ఉందువుగాక. హల్లెలూయా. ఇవి మొత్తం ఇది 33 దీవెనలు. ఆయన దీవెనలు కలిగిన ఒక బహుమానాన్ని ఈ దినం మనకి ఇస్తూ ఉన్నాడు యేసయ్య. మిమ్మలను మీ కుటుంబములను ఆశీర్వదించుట కొరకు ఆయన ప్రవచనాత్మకమైన ఒక సందేశమును ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు అని అంటున్నారు. ఆకాశమని మంచి ధననిది ఆయన తెరుస్తారంట. మీరు ఆయనకు మాట వినకపోవడం వల్ల, సరిగ్గా మన ప్రార్థన చేయవలసినంతగా మనం ప్రార్థన చేయకపోవడం వల్ల, వాక్యం అనుసరించకపోవడం వల్ల, 23వ వచనం చదువుతున్నాను చూడండి, మీ తలపైన ఆకాశం ఎత్తడి వలనో మీ కిందన నేల ఇనుము ఉంది ఇప్పుడు, కానీ ఆయన మాట చెప్పున ఆయన మార్గం అనుసరిస్తున్న మన జీవితంలో మన తల మీద ఉన్న ఆకాశం ఎత్తడి వలన మన నేల ఇనుము వలె ఉన్న ఇది ఈ నేల మీద అంటున్నారు ప్రభు. అంటున్నారు 12వ వచనంలో, ఆకాశం అని మంచి ధననిదిని ఆయన తెరుస్తారంట. ఏ ఆకాశం అయితే ఇత్తడిగా మార్చబడిందో దేవుని యొక్క మాట వినకపోవడం వల్ల. ఈరోజు దేవుని యొక్క మాట అంగీకరించడానికి ఇష్టపడుతున్న మరి మీ జీవితంలో అదే ఆకాశం అని ఒక మంచి ధరనిధిని ఆయన తెరవబోతూ ఉన్నాడు. మలాకి 3వ అధ్యాయం 10వ వచనములో, ఆకాశమును సారమైన దీవెనలు మనకు అనుగ్రహించినట్లుగా ఆకాశమును ఆయన తెరవబోతూ ఉన్నాడు. ఆకాశ వాక్యులను ఆయన విప్పబోతూ ఉన్నాడు. నా యేసు గొప్పవాడు, ఆయన ఆయన సకల ఆశీర్వాదములకు ఆయన కారణభూతుడు. నిన్నును నీ కుటుంబమును ఆశీర్వదించుట కొరకు
ఈ వర్తమానాన్ని ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఎంత కాలమైంది మీరు సంతోషించి, ఎంత కాలమైంది ఆనందించి, మీ దుఃఖ దినములు యేసు నామములు సమాప్తమగునుగాక, మీ దుఃఖమును మీ నిట్టూర్పులు యేసు నామములు ఇప్పుడు ఎగిరిపోవునుగాక, మీ కన్నీళ్ళు యేసు నామములు నాట్యముగా ఈ క్షణమంది ఈ దినమంది మార్చబడునుగాక. ఇది దేవుని బిడ్డలారా, 126వ కీర్తన 2వ వచనములో ఉంది, మీ నోటి నిండా ఆయన నవ్వుబోతూ ఉన్నాడు, మీ నోటి నిండా ఆనందగానం ఉంచబోతూ ఉన్నాడు, మీ కుటుంబములో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు ప్రభు. గొప్ప కార్యములు చూచిన అన్య ప్రజలు, వీరు నమ్మిన దేవుడు వీరు గొప్ప కార్యములు చేయబోతున్నాడు, చేసి ఉన్నాడని చెప్పి వారు సాక్ష్యమబోతూ ఉన్నారు. ఈ వాక్యం మీ కుటుంబం నిమిత్తం ఆయన విత్తుతూ ఉన్నారు. ఇదిగో దేవుని పిల్లలారా, సిలువేయబడిన యేసు వైపు చూడండి, ఆశీర్వాదాలు అక్కడే దాచబడి ఉన్నాయి, మన నిధులు అక్కడే దాచబడి ఉన్నాయి. ఇది యెషయా 45వ అధ్యాయం 2వ వచనములో, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులు, రహస్య స్థలములలో మరుగైన ధనము యేసు నామములో మీకు అనుగ్రహించబడునుగాక. ఎందు నిమిత్తమైన ఇది అద్భుతమైన వాగ్దానం మీకు ఇస్తూ ఉన్నారంటే, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడినైనా నేనే అని మీరు తెలుసుకున్నట్లుగా, ఎవరైతే మిమ్మల్ని పిలిచారో, ఎవరైతే మిమ్మల్ని రక్షించారో, ఎవరి రక్తమైతే మీ పాపముల నుండి మిమ్మల్ని శుద్ధి చేసిందో, ఆ నజరేయుడు యేసును మీరు తెలుసుకోని నిమిత్తమై అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులు, రహస్య స్థలముల్లో మరుగైపడిన ధనమును నజరేయుడైన యేసు నామములో మీకు అనుగ్రహించబడునుగాక. ఆశీర్వాదాన్ని అనుభవించండి, ఆశీర్వదించబడి మన ప్రభువుకు నమ్మకంగా మనం బ్రతుకుదాం. మనం ఈ సమయంలో దేవుని యొక్క సేవకునిగా మీ కొరకు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ఎన్ని వాగ్దానాలు అయితే ఉన్నాయో, ఇది భక్తుడైన పౌలు అంటాడు కొరింథీ సంఘంతో 2వ పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 19వ వచనం 20వ వచనములో, ఎన్ని వాగ్దానాలు అయితే ఉన్నాయో అన్నీ కూడా యేసు క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నాయంట. ఈ వాగ్దానాలన్నీ కూడా యేసయ్య నామములో మనకే అనుగ్రహించబడుతున్నాయవి. వాడబారని స్వాస్యం మహిమాయుతమైన ఇది ఆయన ఉంచిన వాగ్దానాలు అనుభవిద్దాం. మనం వాగ్దాన ఫలాన్ని అనుభవిద్దాం. అబ్రహాం ఎప్పుడు సంతోషించాడంటే వాగ్దాన ఫలం అనుభవించినప్పుడే. ఇబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనములో, అబ్రహాము వాగ్దాన ఫలం అనుభవించాడు, వాగ్దానాలు చదివాను, వాగ్దానాలు యేసు నామములో ఆమెను పలికారు, ఈరోజు మొదలుకొని మీ జీవితంలో ఈ వాగ్దాన ఫలాలు మీరు అనుభవించబోతూ ఉన్నారు. వాగ్దాన ఫలం అనుభవించినప్పుడే మన హృదయపు లోతుల్లో ఒక నిజమైన సంతోషం వస్తూ ఉంది, ఆనందం వస్తూ ఉంది. కన్నులు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. వాగ్దానము చేసిన ఇది నమ్మదగిన దేవా, మీ సిలువ మరణము ద్వారా మా జీవితాలలో ఆశీర్వాదాన్ని మీరు వాగ్దానం చేసి సిలువలో మీ రెండు చేతులు చాచుతూ ఆశీర్వాదములకు వారసులొకటికి మమ్మల్ని పిలిచిన వాడా, మీకు స్తోత్రాలు. వాక్యం ఎంతమంది విన్నారు, ఎంతమంది అయితే ఆమెను పలికారు వాగ్దానాల విషయంలో, ఎంతమంది అయితే విశ్వసించారు, వారందరినీ కూడా యేసు నామములు నేను దీవిస్తూ ఉన్నాను. సియోనులో యెహోవా మిమ్మను ఆశీర్వదించునుగాక, సియోనులో యెహోవా మిమ్మను మీ కుటుంబమును ఆశీర్వదించునుగాక. నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో ఈ వాక్యము విని, ఈ వాక్యములో విశ్వసించిన ఇది ప్రతి వారి జీవితములు, ఈ వారములు అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులు, రహస్య స్థలముల్లో దాచబడిన ధనము నజరేయుడైన యేసు నామములు మాకు అనుగ్రహించబడునుగాక. అద్భుతాన్ని చేసినందు మీకు వందనాలు. ఆకాశమని మంచి ధననిది ఈ వాక్యం వింటున్న ఇది ప్రతి వారి గృహం మీద కూడా యేసు నామములు ఆకాశమని మంచి ధననిది ఇది ప్రతి గృహం మీద ఇప్పుడే ఇప్పుడే తెరవబడునుగాక. అద్భుతాలు మీరు చేసినది మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామం పేరిట నేను వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా యేసు మోచన ప్రార్థనా మందిరం, రామాపురం కాలనీ,
అనకాపల్లి విశాఖపట్నం జిల్లా. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 9963239907.